హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉండేటటువంటి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ డి ర్యామ్ డి ర్యామ్ స్టాండ్స్ ఫోర్ ఆన్సర్ డీ యామ్ స్టాండ్స్ ఫోర్ ఆప్షన్ వన్ డైనమిక్ ర్యామ్ నెక్స్ట్ వన్ ఎస్ ర్యామ్ ఎస్ ర్యామ్ ఆప్షన్ వన్ స్టాటిక్ ర్యామ్ 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 యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ నెక్స్ట్ వన్ కంప్యూటర్ యొక్క సిపియూ దేనిపై అమర్చబడి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ మదర్ బోర్డుపై అమర్చబడి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ డెస్క్ టాప్ వెడల్పును ఎత్తుగాను ఎత్తును వెడల్పుగాను ఉండేలా క్యాబినెట్ తయారు చేసే దానిని డాష్ మోడల్ అని అంటారు ఆప్షన్ వన్ టవర్ మోడల్ అని అంటారు నెక్స్ట్ వన్ యుఎస్బి అంటే యుఎస్బి అంటే ఏంటంటే యూనివర్సల్ సీరియల్ బస్ నెక్స్ట్ వన్ నో టొబాకో డే సందర్భంగా వరల్డ్నో టొబాకో డే సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రదానం చేసే టొబాకో కంట్రోల్ అవార్డు టూ థౌజండ్ నైన్టీన్ ఏ రాష్ట్ర ఆరోగ్య శాఖకు దక్కింది ఆన్సర్ ఆప్షన్ టూ రాజస్థాన్ ఆరోగ్య శాఖకు దక్కింది నెక్స్ట్ వన్ ఏఐఐటి తమ ప్రాంగణంలో స్పేస్ టెక్నాలజీ సెల్ ఏర్పాటు కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆప్షన్ టూ ఐఐటి గువాహటి నెక్స్ట్ వన్ ప్రభుత్వ మౌలిక వసతుల అభివృద్ధి సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఏ సంస్థ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు డేటా ప్లాట్ఫామ్ను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ టూ ఐఐటి మద్రాస్ నెక్స్ట్ వన్ అవసరార్థులకు తమ పరిధిలో యోగా కార్యక్రమాలు శిక్షణ కేంద్రాలు శిక్షకులు మొదలై మొదలైన విషయాలు తెలుసుకునేందుకు వీలుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మొబైల్ యాప్ ఏమిటి ఆప్షన్ టూ యోగా లొకేటర్ నెక్స్ట్ క్వశ్చన్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ పర్యవేక్షణ కోసం భారత నౌకాదళం ఒమన్లోని సలాలహ్ నుంచి ప్రారంభించిన దీర్ఘశ్రేణి మ్యారిటైమ్ లైన్ మ్యారిటైమ్ సర్వీలెన్స్ ఎయిర్క్రాఫ్ట్ ఏమిటి ఆప్షన్ వన్ పిఐట్ ఇండియా పీ పిఐట్ ఇండియా నెక్స్ట్ వన్ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టూ థౌజండ్ నైన్టీన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్ త్రీ నోవాకు జాకోవిచ్ సెర్బియాకు చెందిన వీరు గెలుచుకున్నారు నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటవ తేదీన భారత ఆర్థిక మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళ ఎవరు ఆప్షన్ వన్ నిర్మలా సీతారామన్ నెక్స్ట్ మాజీ విదేశాంగ కార్యదర్శి సుబ్రహ్మణ్యం జైశంకర్ రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటవ తేదీన ఏ శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు ఆన్సర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖగా శాఖకు వీరు బాధ్యతలను చేపట్టారు నెక్స్ట్ క్వశ్చన్ హాక్ అడ్వాన్స్డ్ జైట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ను ఓకే హాక్ అడ్వాన్స్డ్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ను పూర్తి సామర్థ్యంతో నిర్వహి నిర్వహించగలిగిన తొలి ఐఏఎఫ్ మహిళా పైలట్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ మోహనా సింగ్ నెక్స్ట్ ఎల్ సాల్వడార్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడిగా ఆప్షన్ ఫోర్ నయీబు బుకేలే ఎన్నికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఐదేళ్ల కాలానికి తిరిగి నియమితులైన కేబినెట్ ర్యాంక్ దక్కించుకున్న తొలి ఎన్ఎస్ఏ ఎవరు తొలి ఎన్ఎస్ఏ ఎవరంటే అజిత్ దోవల్ అజిత్ దోవల్ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ త్రీ టూ థౌజండ్ అనేది ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ బ్యూనిచ్ జర్మనీలో జరిగింది నెక్స్ట్ వన్ కింది వాటిని జతపరచండి చూద్దాము ఇక్కడ కింది వాటిని జతపరచడము ఫస్ట్ ఇక్కడ జన్యు శాస్త్రంలో ప్రగతి ఇక్కడ శాస్త్రవేత్త పేరు వీటిని మనం జ జతపరచడము బ్యాక్టీరియాలో జన్యు వాహనం మరియు సంయోగం అనేది లెడర్బర్గ్ నెక్స్ట్ జన్యు సంబంధ వారసత్వం జన్యు సంబంధ వారసత్వం మోర్గాన్ నెక్స్ట్ ఈ కొలి ఈ కొలి నుంచి డిఎన్ఏను వేరు చేయడం కోరెన్ బెర్గ్ కోరెన్ కోరెన్ బెర్గ్ నెక్స్ట్ పూర్తిగా జన్యు సంకేతంను జన్యు సంకేతంను కనుగో కనుగొనటం అనేది ఖురానా ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ కింది వాటిని జతపరచండి చూద్దాము టయలిన్ టయలిన్ హార్మోన్ దాని పని ఏంటంటే పిండి పదార్థాన్ని జీర్ణం చేస్తుంది నెక్స్ట్ పెప్సిన్ దీని యొక్క పని ఏంటంటే ప్రోటీన్లను జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది నెక్స్ట్ రెనిన్ దీని యొక్క పని ఏంటంటే రక్తంలోని రక్తంలోని యాంటీ రక్తంలోని యాంజిమోటెన్సినోజన్ను యాంజిమెటెన్సోనిగా యాంజిమెటెన్సోనిక్గా మారుస్తుంది ఆంజి మోటెన్సిన్గా మారుస్తుంది నెక్స్ట్ ఆక్సిటోసిన్ దీని యొక్క పని ఏంటంటే నునుపు కండరాల సంకోచంలో ప్రేరేపిస్తుంది ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ కింది వాటిని సరిపోల్చండి చూద్దాము ఇక్కడ వ్యాధి వ్యాధి మూలం ఏంటో మనం చూద్దాము హీమోఫిలియా జెనెటిక్ డిసీజ్ అనమాట డయాబెటీస్ హార్మోనల్ డిజాస్టర్ నెక్స్ట్ రికెట్స్ డిఫిషియన్సీ డిసీజ్ డిఫిషియన్సీ డిసీజ్ నెక్స్ట్ రింగ్ వార్మ్ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇక్కడ జతపరచండి ఔషధ రసాయనాలు వాటి యొక్క ఉపయోగాలను మనం జతపరచడము చూద్దాము దీనిలో అట్రోసిన్ అట్రోసిన్ దీని యొక్క ఉపయోగం ఏంటంటే గుండె సమస్యలకు ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈథర్ ఈథర్ అనేది స్థానిక మత్తు మందు నెక్స్ట్ నైట్రోగ్లిసరిన్ ఇది కంటిని తడి చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ పైరిథ్రిన్ ఇది దోమల నివారణకు దోమల నివారణకు ఉపయోగపడుతుంది ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సిల్వర్ లేనటువంటిది ఏమిటి సిల్వర్ లేనటువంటిది ఏంటంటే జర్మన్ సిల్వర్ నెక్స్ట్ కింది వాటిలో దేన్ని ఫిలాసఫర్ ఊల్ అని అంటారు ఫిలాసఫర్ ఊల్ అని దేన్ని అంటారంటే ఆప్షన్ త్రీ జింక్ ఆక్సైడ్ను అంటారు నెక్స్ట్ ఈ కింద పేర్కొన్నటువంటి వాక్యాలలో ఏది సరికాదు సరి కానటువంటిది ఏంటో మనం ఇక్కడ చూడ గుర్తించడము ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం ఉష్ణోగ్రత పెరిగితే గాలిలో ధ్వని వేగం పెరుగుతుంది సరైనదే గాలిలో ధ్వనివేగం పీడనంపై ఆధారపడి ఉంటుంది ఇది కూడా సరి అయినదే నెక్స్ట్ ఆర్ద్రత పెరిగితే గాలిలో ధ్వనివేగం అనేది తగ్గుతుంది ఇది సరికాదు నెక్స్ట్ కంపన పరిమితి పౌనపుణ్యం మార్పులు గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయవు ఇది సరైనదే కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ త్రీ నెక్స్ట్ హైడ్రోజన్ వాయువుతో నింపబడిన పాలిథీన్ బెలూన్ భూమి ఉపరితలం నుంచి వాతావరణంలోకి వెళ్ళే కొద్దీ బెలూన్ ఆకారంలో ఈ మార్పు వస్తుంది అది ఏ మార్పు వస్తుందంటే పరిమాణం అనేది పెరుగుతుంది ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర గర్భంలో పయనిస్తూ విపత్తుల్లో చిక్కుకుపోయిన జలంధర్ గాములను రక్షించే డీప్ సబ్ మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ అనే కీలక వ్యవస్థను కింది వాటిలో పేర్కొన్న ఏమిటి కింది వాటిలో పేర్కొన్న ఏ దేశం సమకూరుస్తుంది వీటిని ఏ దేశం సమకూరుస్తుందంటే ఆప్షన్ వన్ భారత్ నెక్స్ట్ వన్ కాస్మిక్ గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించి వాటిని నమోదు చేసుకోగలిగే డిటెక్టర్ను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోగా భారత్లో ఏర్పాటు చేయబోతున్నారు కాగా అయితే ఈ ల్యాబ్ను కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు ఆప్షన్ త్రీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్నారు నెక్స్ట్ చంద్రయాన్ టూకు డాష్ మిషన్గా నామకరణం చేశారు చంద్రయాన్ టూకు ఆప్షన్ వన్ విక్రమ్ సారాభాయ్ మిషన్గా నామకరణం చేశారు నెక్స్ట్ సిడిఏసి భారత్లో ఎక్కడ ఉంది సిడిఏసి అనేది ఇది భారత్లో పూణేలో ఉంది నెక్స్ట్ వన్ జీవ నిర్జీవ పదార్థాల మధ్య కర్బన వినిమయాన్ని ఏ వలయం అని పిలుస్తారు ఆప్షన్ వన్ కర్బన వలయం అని పిలుస్తారు నెక్స్ట్ వలస జంతువులు ముఖ్యంగా వలస పక్షుల కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి ఆన్సర్ బాన్ కన్వెన్షన్ అనే ఒప్పందం నెక్స్ట్ చార్లెస్ ఎల్టన్ అభివృద్ధి పరిచిన జీవావరణ పిరమిడ్ల ఊహా చిత్రాన్ని ఈ కింది ఏ విధంగా కూడా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ ఇల్లనియన్ పిరమిడ్లు ఇల్లనియన్ పిరమిడ్లు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ జీవావరణంలోని హరిత వృక్షాలు ఒక సంవత్సరంలో విడుదల చేసిన ఆక్సిజన్ చదరపు మీటర్కు ఎనిమిది మోల్స్ ఉంటుందని ఎవరు అంచనా వేశారు ఆప్షన్ త్రీ బ్రోకర్ బ్రోకర్ అంచనా వేశారు నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో ఎవరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో ఇంగ్లీష్ ఛానల్ జల జీవావరణ వ్యవస్థ పైన పరిశోధనలు చేశారు వారెవరు ఆప్షన్ త్రీ ఓడం నెక్స్ట్ వన్ సుస్థిరాభివృద్ధి అనున్నది కింది వేటి యొక్క కలయిక సుస్థిరాభివృద్ధి అనేది ఇది పర్యావరణం ఆర్థిక వ్యవస్థ సమాజం పరిపాలన యొక్క కలయిక నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యుల జన్మస్థలంకు సారీ ఆర్యుల జన్మస్థలంకు సంబంధించి కింద పేర్కొన్న వాటిని ప్రాంతాలను జతపరచండి చూద్దాము ఇక్కడ బాలగంగాధర్ తిలక్ వీరేంటంటే ఆర్యుల జన్మస్థలం అనేది ఆర్కిటిక్ ప్రాంతం అని పేర్కొన్నారు అదేవిధంగా మార్క్స్ ముల్లర్ వీరేంటంటే మధ్య ఆసియా అని పేర్కొన్నారు ఇంకా దయానంద సరస్వతి వీరు ఆర్యుల జన్మస్థలాన్ని టిబెట్ అని పేర్కొన్నారు ఇంకా డాక్టర్ ఏసీ దాస్ వీరు సప్త సింధు ప్రాంతమని పేర్కొన్నారు ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలంలో అశ్వమేధయాగ పరాక్రమ అని లిఖించబడిన బంగారు నాణేలను జారీ చేసిన రాజెవరు జారీ చేసిన రాజు ఎవరంటే ఆప్షన్ వన్ సముద్రగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ తల్లిని పూజించే సింధు నాగరికత కాలంలో టెర్ర కోటతో చేసిన స్త్రీ బొమ్మలు లభించని ప్రదేశం ఏమిటి ఆప్షన్ ఫోర్ లోతాల్ నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశముల కాలక్రమాన్ని సరైన విధంగా గుర్తించండి చూద్దాము ఫస్ట్ సంగమ సాలువ తులువ అరవీటి ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ బహమని రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత ఏర్పడిన రాజ్యాలు రాజ్య వంశాలు ఏమిటి రాజవంశాలు ఏమిటి చూద్దాము ఫస్ట్ ఇమాద్ షాహి ఇమాద్ షాహీ అనేది बीरार नैक्स्ट बरीद शाही बरीद श शाही बीदर् नैक्स्ट निजाम शाही निजाम शाहीसी अने ऑप्शन डी अहमद नगर नैक्स्ट आदिल शाही बीजापूर ओके ऑप्शन टू नेक्स्ट क्वेश्चन క్రీస్తు శకం పదహారు వందల అరవై ఐదులో పురందర్ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది పురందర్ ఒప్పందం అనేది ఇది శివాజీ రాజా జైసింగ్ మధ్య జరిగింది నెక్స్ట్ వన్ కింది వాటిలో దేనికి వ్యతిరేకంగా సెప్టెంబర్ ఇరవై అవ తేదీ పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరంలో మహాత్మా గాంధీ ఎర్రవాడ జైలునందు ఆమరణ నిరాహ నిరాహార దీక్షను చేపట్టిను అది దేనికి వ్యతిరేకంగా ఆన్సర్ ఆప్షన్ వన్ రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు వలన దీనికి వ్యతిరేకంగా అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ద్వారా సివిల్ సర్వీస్ పరీక్షలు భారతదేశంలోనే జరగాలని నిర్ణయించబడింది అది ఏ చట్టం ద్వారా ఆప్షన్ ఫోర్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి కృషి చేసిన భారతీయుడెవరు ఆప్షన్ వన్ రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ పద్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో కింది ఏ కాంగ్రెస్ సమావేశంలో తెలుగువాడైనటువంటి ఆనందాచార్యులు అధ్యక్షత వహించారు ఆప్షన్ వన్ నాగపూర్ సమావేశం నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం ఏ సంవత్సరంలో పరమపదించారు కందుకూరి వీరేశలింగం గారు వీరు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పరమపదించారు అంటే చనిపోయారు నెక్స్ట్ ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రథమ సమావేశం ఇరవై తొమ్మిదవ తేదీ జనవరి నెల పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఎక్కడ నిర్వహించబడింది ఆన్సర్ ఇది ఆప్షన్ వన్ కాకినాడలో నిర్వహించబడింది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో